ఒకటి వేదావతి, రెండోది ఎల్ఎస్సి హోస్పేట్ నుండి కర్నూలు బార్డర్ ఆనవాల వరకు క్లోజ్ పైప్ లైన్లో కొత్త గుండర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకు వచ్చాను. ఆర్టీఎస్ సీఎం గారు కలిసాడు, వన్ వీక్ తర్వాత దానికి గురించి మాట్లాడుతున్నాడు. దెన్ ఇప్పుడు కన్విన్స్ ఐ జాయిన్ పార్టీ. మీరు రాసి మీరు మీరు పేపర్ రాశారు, మీరు హైకమాండ్ నాకు పిలిపా చెప్పి గొప్పతో రాజమిస్తారు పార్టీ పక్కన పెట్టి ఫస్ట్ మూడు ప్రాజెక్ట్ అయితే మూడు ప్రాజెక్టులు మూడు ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే చెప్పా కానీ వేదావతి గుండేవల్ల అండ్ ఎల్ఎస్సి క్లోజ్ పైప్ లైన్ ఆ మూడు ప్రాజెక్టు కూడా ప్రాజెక్ట్ రెండింగ్ ఉన్నాయి. దాని మీద సేమ్ గా వన్ వీక్ టైం అడిగాడు కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ ఎలక్షన్లో ఎవరు అనుకుంటే పొత్తు పెట్టుకున్నారు మమ్మల్ని తాతో పడకుండా. అప్పుడు కాంగ్రెస్ క్యాడర్లో కొంచెం భయం ఏర్పడింది, పొత్తుంటే మాకు సీట్లు ఆవి భయం ఏర్పడింది, తర్వాత పొత్తులు అందరు కాబట్టి ప్రజలు మొత్తం కొంచెం భయం ఏర్పడారు. కాంగ్రెస్ వీకైపోయింది, తమవల హైకమాండ్ స్పందించారు. తమ నేను చెప్పాను మాట్లాడే మీటింగ్లో కూడా మీరు తప్పు చేస్తారు చాలా ఇవ్వాలి చాలా పవర్ చెప్పాను, వాళ్ళు స్పందిస్తే బాగుంటుంది. మూడు ప్రాజెక్టులకు సంబంధించిన డిమాండ్ నెరవేరితే పార్టీలో చేరాలని సిద్ధంగా ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసి నాకు తన పెళ్లి ఉన్నాయి రిక్వెస్ట్ సార్. నేను కర్ణ ఎంపీ పోటీ చేస్తాను, చూద్దాం టైం ఎలక్షన్ మాట్లాడలేదు ఈ పార్టీ మాట వచ్చాను అదో మాట్లాడుతున్నాను. ఎలక్షన్ గా టైం ఉంది వచ్చే మాట్లాడదాం, ఎక్కడ పోటీ చేస్తే మాట్లాడదు డెఫినెట్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పోటీ చేస్తే ఎంపీ పోటీ చేస్తాను.